వచ్చింది అంతపుర తర్వాత ప్రవేశపెట్టబోయే తీర్మానం రైతును దగా చేసిన జగన్ రెడ్డి పాలన తీవ్ర సంక్షోభంలో వ్యాపార నీటి పారుదల రంగం ఈ ఒక టాపిక్ మీద ప్రవేశపెట్టడానికి మన ముందుకు వస్తున్నటువంటి స్పీకర్ ప్రభుత్వ అవినీతిపై అక్రమాలపై నిరంతరం పోరాటం చేస్తూ తండ్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ అరెస్టులు చేసినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా తగ్గేదే లేదంటూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పాడి రైతుల పక్షాన నిలిచినటువంటి నాయకుడు దూలపాల నరేంద్ర గారిని యొక్క తీర్మానం మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మహానాడు వేదికగా సభ మీద ఆసీనులైన మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఆసీనులైన సహచరులకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తీవ్ర సంక్షోభంలో వ్యాపారం సాగునీటి రంగం తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు మన నాయకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అలాగే నేలని ప్రేమించే మన రైతన్న ఆరు గాలం శ్రమించి అందరికీ ఆకలి తీర్చే రైతన్న నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వినాశకరమైన పాలనలో విధానాలతో మన వ్యాపారం సంక్షోభంలో నెట్టివేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈనాడు ఈ రాష్ట్రంలో రైతు ఈ నేలలో కలిసిపోవడం తప్పితే గత్యంతరం లేదు అని చెప్పి ఆవేదన చెందుతా ఉన్న పరిస్థితిలో ఒక్కసారి మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారంలో ఖర్చు పెరిగింది పెట్టుబడులు పెరిగింది అదేవిధంగా సముద్రంలో పంట పొలాల్లో పారాల్సిన నీళ్లు సముద్రంలోకి వెళ్తా ఉన్నాయి అలాగే మరి కష్టపడి ఆరు గాలం కష్టపడి పంట పండిస్తే కొనే దిక్కు లేక అమ్ముకుందామంటే కొనే వాళ్ళు లేక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు మనం చూడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఎక్కడుందో తెలియదు నిన్న కాక మొన్న మనం చూసాం అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోతే రైతు దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే మరి మన చంద్రబాబు నాయుడు గారు రైతు పోరు బాటకి పిలుపునిస్తే ప్రభుత్వ యంత్రాంగమే కదిలొచ్చిన పరిస్థితి చూసాం అదే సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసు యంత్రాంగం రైతులు తమ ధాన్యాన్ని రోడ్డు పక్కన పెట్టుకుంటే చివరికి ఈ రాష్ట్రంలో పోలీసుల యొక్క దుర్గత ఏంటంటే అక్కడ ఉన్న ధాన్యాన్ని ట్రాక్టర్లకు ఎత్తివేసే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉంది మన పాలన ఉంది మన పోలీసు యంత్రాంగం ఉంది అంటే ఇది సిగ్గుచేట అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ మన రాష్ట్ర దౌర్భాగ్యం ఒకటే ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా 4 సంవత్సరాల కాలంలో పంట నష్టపోతే ఒక్క పంట చేలో అడుగు పెట్టని జగన్మోహన్ రెడ్డి పంట అమ్ముదామంటే కొనలేని దయనీయ పరిస్థితుల్లో ఉంటే ఒక్క రైతుని పలకరించని చేయ జగన్మోహన్ రెడ్డి నాకు పెరిగిన అప్పులతో నాకు దిక్కు లేదు రైతులు ఆత్మహత్య చేసుకోవటమే నాకుంది అని చెప్పి కన్నీరుతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల కన్నీరు తుడవని ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక్క పంట చేనులో అడుగు పెట్టిన పరిస్థితి లేదు అనేది ఒక్కసారి మన రైతాంగం గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే అడ్వర్టైజ్మెంట్ల కోసం కోట్లు ఖర్చు పెడతారు యజ్ఞ యాగాదుల కోసం ఖర్చు పెడతారు కానీ రైతుల కోసం పైసా విదల్చని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా 5 సంవత్సరాల మన పాలనలో ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి
మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో 68,000 కోట్లు ఖర్చు పెడితే మా బడ్జెట్లు పెరిగింది, మా ఆదాయం పెరిగింది, మా బడ్జెట్లు 2,00,000 కోట్లకు వచ్చిందని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? కేవలం 25,000 కోట్లు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా పోలవరం మన జీవనాడి 2014 లో మా అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీ వెళ్ళి ఒకే ఒక్క మాట ఆయన అడగడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేయాలి అంటే పోలవరం కల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సహకారం కావాలి అంటే తెలంగాణలో ఉన్న ముంపు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో కలిపితే కానీ నేను ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించనని చెప్పి ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో తొలి కేబినెట్ లో ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ కలిపే విధంగా తొలి తీర్మానం చేయించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ తీర్మానం చేయబట్టే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పోలవరం కల సజీవంగా నిలబడింది అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరం అంచనాలు 58,000 కోట్లకి పెంచి ప్రతిపాదనలు పంపిస్తే ఇది దోపిడీ కోసం అని చెప్పి ఆ రోజు మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వల్లే అదే ఇవాళ పోలవరానికి శాపంగా మారింది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, జగన్మోహన్ రెడ్డి యొక్క చేతగానితనం వల్ల 23 మంది ఎంపీలు ఈ రాష్ట్రానికి ఇచ్చిన పోలవరం డ్యామ్ ని పోలవరం బ్యారేజ్ గా మార్చిన ఘన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని అని గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో నేను చూసా ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్తా ఉన్నాడు 100,00,000 వ్యవసాయం మీద ఖర్చు పెట్టానని చెప్పాడు. అయ్యా నేను ఒకటే అడుగుతా ఉన్నా, మన రాష్ట్ర గణాంకాలు జాతీయ గణాంకాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు గత 2 సంవత్సరాలుగా 3వ స్థానం ఎవరిది అంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ అభివృద్ధి మీ రాష్ట్రంలో 8% ఉంటే ఆత్మహత్యల రేటు ఈ రాష్ట్రంలో 19% ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మనం సిగ్గుచేటుతో తల వంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రైతు మీద ఉన్న అప్పు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దేశంలోనే అత్యధికంగా 93% పైగా రైతుల మీద అప్పుల భారం ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి రైతు సోదరులారా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దేశంలో మొదటి స్థానంలో మనం ఉన్నాం. అదే విధంగా మన రాష్ట్రం రైతు మీద ఉన్న అప్పు ఎంతో తెలుసా? 2,45,000 రూపాయలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి వ్యవసాయంలో రైతులకు అప్పులు ఇచ్చావు, 100,00,000 ఇచ్చావనే చెప్పే నీకు జాతీయ సగటు 74,000 రూపాయలుంటే మన రాష్ట్రంలో ఉన్న రైతు మీద అప్పు 3 రెట్లు ఎక్కువగా ఉన్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే మన రాష్ట్రంలో ఉన్న రైతు ఆదాయం 10,460 రూపాయలుంటే ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్న రైతు ఆదాయం ఎంతో తెలుసా? 16,400 రూపాయల వాళ్ళ ఆదాయం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా చెప్పుకునే మన రాష్ట్రం, రైతులు ముందుంటామని చెప్పుకునే మన ప్రాంతం ఈశాన్య రాష్ట్రాల కంటే మన రాష్ట్రం, మన రైతు వెనుకబడి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో, గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న చూసాం కర్ణాటక ఎలక్షన్లో అక్కడ గుజరాత్కు సంబంధించిన అమూల్ని తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో ఉన్న నందిని డైరీని ముంచేయాలని ప్రయత్నం చేస్తే కర్ణాటక ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూడటం జరిగింది మన కళ్ళ ముందే. అదేవిధంగా మొన్న చూసాం ఈ రాష్ట్రంలో పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీ గారికి అమిత్ షా గారికి లేఖ రాశారు, అయ్యా అమూల్ యొక్క ప్రవేశం కానీ అమూల్ యొక్క విధానం కానీ దేశంలో సహకార స్ఫూర్తిగా ఉంది, దీన్ని మీరు నివారించండి అని చెప్పి రాయటం జరిగింది.
కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకార రంగంలో ఉన్న డైరీలు నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళకి ఒక్క రూపాయి సహాయం చేయకుండా ఇక్కడ ఉన్న నా కోసం నేను అడగటల్లా నెల్లూరు జిల్లాలో ఒక సహకార డైరీ ఉంది కన్నూల్లో ఒక సహకార డైరీ ఉంది ఈ పక్కన ఉన్న వైజాగ్లో ఒక సహకార డైరీ ఉంది వాటికైనా సరే ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడానికి ముందుకు రాలేదు కానీ 3000 కోట్ల రూపాయల అప్పులు చేసి అమూల్కి పెట్టుబడి పెట్టిన ఘన చరిత్ర పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రంలో ఉన్న పాడి రైతు కోసం పనిచేస్తే మన ముఖ్యమంత్రి అమూల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఈ రాష్ట్రంలో ఉంటాం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా తెలుగు జాతి మేల్కొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో డైరీలు బతకాలి అంటే అమూల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ వేదిక మీదుగా పిలుపునిస్తా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా నేను కోరేది ఒకటే చాలా అంశాలు ఉన్నాయి తక్కువ టైం కాకపోతే ఈ పక్కన మన పశు శాఖ మంత్రి పశువుల మంత్రి ఒక ఆయన ఉన్నాడు నేను కూడా పశువుల శాఖ మంత్రి సారీ ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏ విధంగా అయితే ఉచిత బీమా అన్నాడో పశువులకు కూడా ఉచిత బీమా అన్నాడు 3 సంవత్సరాల కాలంలో 200 కోట్లు ఇవ్వాలి రూపాయి డబ్బులు ఇవ్వాల కానీ ఇవాళ పశు నష్ట నివారణ పశు నష్ట పరిహారం పథకం తీసేసి పశువుల బీమా పథకం తెచ్చాడు అంటే రైతులు డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వం కొంత ఇస్తుంది మనం వెళ్ళి చేయించుకోవాలి అది కూడా ఎంతయ్యా అంటే 30,000 రూపాయల కంట ఇవాళ 30,000 రూపాయలకి ఎక్కడైనా ఒక గేదె వస్తుందేమో చెప్పండి మీరు 1,00,000 పెడితే కానీ గేదె రాదు ప్రభుత్వం చేసే ఇన్సూరెన్స్ 30,000 ఇప్పటికి ఇవ్వాల్సిన 200 కోట్లలో చిల్లి గవ్వ ఇవ్వాల కాబట్టి ప్రతి పథకం ఒక మోసం ప్రతి పథకం ఒక దగ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు రైతు వ్యతిరేక విధానాలుగా ఉన్నాయి రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జోహార్ ఎన్టీఆర్